హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్. నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ పాజిటివ్ మౌత్ ట్రాక్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన లవ్ స్టోరీ మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి పాజిటివ్గా స్పందిస్తుండడం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు తాజాగా లవ్ స్టోరీ సినిమాను చూశారు. ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు లవ్ స్టోరీ సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని మహేష్ బాబు అన్నారు. లవ్ స్టోరీ మూవీ చైతన్య కెరీర్ను మలుపు తిప్పే సినిమా అవుతుందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. సాయి పల్లవి గత సినిమాల్లో ఏ విధంగా అద్భుతంగా నటించారో ఈ సినిమాలో కూడా అదేవిధంగా నటించారని మహేష్ బాబు కామెంట్లు చేశారు. సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలో పాటలకు వేసిన డాన్స్ స్టెప్పుల గురించి మహేష్ మాట్లాడుతూ సాయి పల్లవిలో ఎముకలున్నాయా అని ప్రశ్నించారు. సినిమాలలో సాయి పల్లవి వేసినటువంటి డాన్స్ స్టెప్పులను గతంలో తాను అస్సలు చూడలేదని మహేష్ బాబు అన్నారు. మహేష్ పెట్టిన పోస్టు వల్ల లవ్ స్టోరీ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని సమాచారం. లవ్ స్టోరీ ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు షేర్ చేసిన పోస్టుకు 11,700 పైగా లైక్స్ వచ్చాయి. ఫిదా తర్వాత లవ్ స్టోరీ సినిమాతో శేఖర్ కమ్ముల ఖాతాలో మరో సక్సెస్ చేరింది. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.